हाई वेलकम बैक टू माय चैनल सो ई रोज मन वीडियो योगा पैना सो मा ऑर्गेनाइजेशन वालों माकैते 5 डेज योगा चैलेंज इच्चारु सो एव्री डे ओक पोज इच्चेसी दानी रिकॉर्ड चेसेसी दानी बेनिफिट्स कूडा अटैच चेयमन्नारु सो सेम बेनिफिट्स नेनु सेम योगा पोजेस अंड बेनिफिट्स नेनु मीतो कूडा शेर चेसुकोवालनुकुंटुन्नानु सो एव्री पोज की दानिकी बेनिफिट्स एंटी अनेदी नेनु एक्सप्लेन चेस्तानु सो योगा కుదిరినంత వరకు మీరు కూడా చేయడానికైతే ట్రై చేయండి ఎదర్ మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ సో ఈ రోజు అంటే ఇప్పుడున్న సొసైటీలో మనం తినే ఫుడ్ కి డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా మ్యాండేటరీ సో లేచేకకుండా మనం నెక్స్ట్ పోజెస్ ఏంటి ఏం ఎలా ఎలా చేశాను నేను అనేది చూసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ డే చక్రాసన సో చక్రాసన అనేది చాలా ఈజీగా చేయొచ్చు కాకపోతే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తుంది అదే కాకుండా మజిల్స్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇంకా బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అవుతుంది ఐసైట్ పెరుగుతుంది ఇది స్ట్రెస్ రిలీజ్ చేయడంతో పాటుగా కాన్సంట్రేషన్ ని కూడా పెంచుతుంది సో ఆకలిని పెంచుతుంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని మాత్రం క్యూర్ చేస్తుంది సో దీని మాత్రం వీక్ కి 2 ఆర్ 3 టైమ్స్ ఖచ్చితంగా చేయమని సజెస్ట్ చేస్తాను యు విల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్టర్ యు డు ద డే 2 వచ్చేసి భుజంగాసనం అంటే కోబ్రా పోజ్ సో కోబ్రా పోజ్ అంటే ఒక పాము పడగ విప్పి ఎలా అయితే ఇలా నించుంటుందో ఆ పోజ్ కాబట్టి దీన్ని కోబ్రా పోజ్ అంటాము సో మెయిన్ గా అయితే రైనీ సీజన్ లో బ్రీతింగ్ ఇష్యూస్ ఇంకా థైరాయిడ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ఆసనం ఖచ్చితంగా చేయొచ్చు సో బిలో 35 ఇయర్స్ వాళ్ళకి అందరికీ సజెస్టబుల్ సో ఈ ఆసనం ని ఎవర్ చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ వాళ్ళకి పుట్టపైన ప్రెజర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ వాళ్ళతో పాటుగా ఇంకా రీసెంట్ గా సర్జరీస్ అయ్యి అంటే ఆపరేషన్స్ అయ్యి ఇంకా బ్యాక్ బోన్ తో ప్రాబ్లం అంటే పెయిన్స్ అలమేనా సఫర్ అవుతున్న వాళ్ళు ఇది మాత్రం అస్సలు చేయకండి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సో దీన్ని మెయిన్ గా చేయాల్సింది ఎవరు అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తూ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజాల్వ్ అవుతుంది ప్రాబ్లం అయితే హస్త పాదాసనం సో హస్తాలతో పాదాలను అందుకోవడం వల్ల దీన్ని హస్త పాదాసనం అంటాము సో దీని వల్ల ఉపయోగాలు ఏంటి అంటే బ్యాక్ బోన్ కి అంటే వీపు నడుము మజిల్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది యాంటీ ఏజింగ్ కి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంకా అజీర్ణ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అంటే మూలశంక గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అంటే ఉదరవాయువు సమస్యలు అన్నిటిని దీనికి తగ్గించే శక్తి ఉంటుంది సో మీరు ముఖాలని వంచకుండా స్ట్రైట్ గా పెట్టి బెండ్ అంటే పాదాలను అందుకోవడానికి ట్రై చేయాలి ఫోర్సబుల్ గా అయితే అందుకోకండి ఎంత వీలైతే అంత ముందుకు వంగి మాత్రం స్ట్రెచ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి సో దీని వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ట్రై అయితే చేసి చూడండి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యు డే 4 వచ్చేసి వృక్షాసన ఇది బాడీ పార్ట్స్ ని స్ట్రెచ్ అవడంలో చాలా హెల్ప్ అవుతుంది అంటే బాడీ పార్ట్స్ బాడీని సాగదీయడం అన్నమాట సో దీంట్లో మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ముఖాల నొప్పులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కాళ్ళు కదపలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పుడు మనం ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం లేదా ఏదైనా బామ్ అప్లై చేయడం లేదా స్ప్రే చేసుకోవడం చేస్తున్నాం అప్పుడు పెయిన్ తగ్గిపోతుంది కానీ లేటర్ ఆన్ ఆ పెయిన్ మళ్ళీ వస్తుంది సో లాంగ్ టర్మ్ రిలీఫ్ కావాలి అంటే వృక్షాసనం ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అనే చెప్తాను ఇది రెగ్యులర్గా చేయడం వల్ల ముఖాల నొప్పులు అయితే ఖచ్చితంగా పోతాయండి సో అదే కాదు చిన్న పిల్లలు హైట్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు రెగ్యులర్గా చేయడం వల్ల వాళ్ళకి మానసిక శారీరక ఎదుగుదల చాలా బాగుంటుంది అదే కాదు వీళ్ళు ఇక్కడ బ్యాలెన్సింగ్ నేర్చుకోవడం వల్ల అంటే ఒక పర్టికులర్ 5-10 మినిట్స్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి సో దీన్ని రోజు చేయమనే సజెస్ట్ చేస్తాను నేనైతే డే 5 వచ్చేసి త్రికోణాసన అంటే ట్రయాంగిల్ పోజ్ అన్నమాట సో దీన్ని చేసేటప్పుడు మన బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టి బ్రీతింగ్ స్లోగా తీసుకొని స్లోగా వదులుతూ చేయాలన్నమాట సో దీనివల్ల మనకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే కండరాలు అంటే మజిల్స్ లెగ్స్ లో మజిల్స్ ఇంకా మన యాంకిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది దానితో పాటుగా రెగ్యులర్గా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ సో దీన్ని చేయడం వల్ల రిలీఫ్నెస్ అయితే వస్తుంది ఇంకా అబ్డోమినల్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని రోజు చేయమని సజెస్ట్ చేస్తాను
సో యోగాని రెగ్యులర్గా మీ డైలీ లైఫ్లో ఒక పార్ట్గా మాత్రం చేసుకోమని సజెస్ట్ చేస్తున్నాను. ఫర్దర్గా నేనైతే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, దానికి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఇంకా మీకు ఫర్దర్ ఎలాంటి కంటెంట్ అనేది కావాలి అనేది కింద కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఆల్వేస్ ఐ నీడ్ యువర్ సపోర్ట్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకన్. థ్యాంక్ యూ.